నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కుమారి ఆంటీ కుమారి ఆంటీ ఇదే పేరు వినిపిస్తుంది అండ్ ఎప్పుడైతే కుమారి ఆంటీకి రేవంత్ రెడ్డి గారు ఆసరాగా ఉన్నారు త్వరలోనే వచ్చి కలుస్తాను అన్నారో అందరూ కూడా ఆమెనే టార్గెట్ చేశారు నిరుద్యోగులు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలను ఇవ్వడం ప్రారంభించారు సో ఇది ఏ విధంగా చూడాలి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విఘ్న దాశ్రి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే కుమారి ఆంటీ బిజినెస్ బిజినెస్ ఇప్పుడు తీసేయడం జరిగింది మళ్ళీ దానికి తెలియగానే రెడ్డి పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు సో మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేయమని అలాగే త్వరలోనే వచ్చి కలుస్తానని చెప్పడం ఆ విషయం తెలిసిన తర్వాత నిరుద్యోగులంతా కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి వింతి పత్రాలను ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళు అది అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి యాక్చువల్గా కుమారి గురించి మాట్లాడుకుంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఎప్పుడో పదమూడేళ్ళ క్రితం వచ్చింది సిటీకి సరే వలస వచ్చింది బతుకుదామని చెప్పేసి చిన్నగా నాలుగు కర్రీలు అవి ఇవి చేసుకొని రోడ్డు పక్కన మీల్స్ పెట్టింది అరవై రూపాయలకి ముప్పై రూపాయలకి ఎప్పుడో అప్పట్లో తర్వాత కాలక్రమేణా ఆ చుట్టుపక్కల బాగా డెవలప్ అవ్వడం ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరగడం ఆ వలస కూలీలు అందరూ ఈ మీ దగ్గరికి వచ్చి తినడం ఆ గుంపును చూసేసి మిగతా కొంతమంది కూడా ఆ పక్కన ఇంకో రెండు మూడు నాలుగు అలా పెట్టుకున్నారు అలా ఇప్పుడు అది ఒక పది పదిహేను అయ్యాయి అక్కడికి అంతవరకు ఓకే ఈ పదిహేను ఉన్నాయి కదా వీళ్ళందరూ కూడా అసలు ముందు వచ్చింది నేను నన్ను చూసి వీళ్ళందరూ పెట్టారు నేను మమ్మంటే పోరు ఎందుకంటే నీలాగే మేము వచ్చామని మా ఎదురు తిరుగుతారు మనం సంథింగ్ వెరైటీగా ఉండాలని చెప్పి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి ఏం చేసిందంటే ఒక నలభై రకాలు పెట్టడం స్టార్ట్ చేసింది అవతవాళ్ళు పెట్టరు ఈమెకున్న టాలెంట్ అది అన్ని వండి పెట్టడం మిగతా వాళ్ళకి లేదు సరే వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఈమె కొంచెం స్టార్టింగ్ స్టార్టింగ్ పార్కింగ్ బండి పార్క్ చేస్తే ఫస్ట్ వచ్చేది ఈవిడే సో జనాలు వీళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళు పైగా ఈమెకు ఆప్యాయంగా పలకరింపు నానాన్న కూర్చొని నాన్న నోట్లో ముద్ద పెట్టి తినిపించినట్టు మాట్లాడొద్ది సో ఆ రకంగా జనాలు వస్తూ ఉంటారు బాగానే నడిచింది నెక్స్ట్ కొన్నాళ్ళకి మనకి యూట్యూబ్లలో ఫుడ్ వ్లాగ్స్ వచ్చేవి అందరు రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కవర్ చేసేవాళ్ళు అలా వీడి దగ్గరికి కూడా కొంతమంది వెళ్ళేసరికి కొంచెం ఆ వీడియో కాస్త వైరల్ అయింది అట్లా అవుతా 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 మీ ఒక డైలాగ్ బాగా ఇన్స్టాలో ఎక్కువ ఫేమస్ అయిపోయింది మీది మొత్తం వెయ్యి రూపాయల బిల్ అయింది రెండు లివర్ ఎక్స్ట్రా అనేది కతం అది బాగా వైరల్ అయిన తర్వాత అనుకోకుండా మన శివజ్యోతి వెళ్ళింది శివజ్యోతి సావిత్రి శివజ్యోతి వెళ్ళేసి కవర్ చేసేసరికి ఆమెను చూసి ఇంకొంతమంది మొత్తం అందరూ ఇక రోజు ఆమె స్టాల్ దగ్గర తినేవాళ్ళు ఒక పది మంది ఉంటే యూట్యూబ్ వాళ్ళు కూడా పది మంది ఉండేవాళ్ళు ఆమెను చూడ్డానికి ఒక నలభై మంది ఉండేవాళ్ళు అట్లా బాగా ఫేమస్ అయిపోయింది నెక్స్ట్ అది ట్రాఫిక్ జామ్కి ఇబ్బంది అయింది కాబట్టి మన వాళ్ళు కూడా బండ్లు వేసుకొని వెళ్ళినాం అప్పుడు మనం ఎంత కాదనుకున్న ప్రతి ఒక్కడు ఒక టాటా వేసుకొని వెళ్తాడు మొత్తం ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ బండ్లో పది వీలయో పది అన్నీ కలిపి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి ఆవిడ పెట్టినప్పుడు అది బాగానే ఉండే కానీ ఇప్పుడు ఈ నార్బిడ్ దగ్గర మెయిన్ సర్కిల్ అయిపోయింది ఐటీసీ కోహినూరు పడ్డాక ఈవెన్ ఎలాగైనా కొంచెం ట్రాఫిక్ని సిగ్నల్ క్లియర్ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు అనుకోవడం నెంబర్ టూ ఈవిడ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి బిజినెస్ అవ్వట్ల ఆ మెయిన్ మెయిన్ రెస్టారెంట్కి బిజినెస్ అవట్ల ఆ హోటల్ వాళ్ళందరూ కూడా ఒక యూనియన్లో ఏర్పడి ఈవెన్ అక్కడ నుంచి ఎటు చేసి పంపించేద్దాం అన్నట్లుగా వాళ్ళది అంటే ఎవడొచ్చినా రోడ్డు పక్కన ఎంత రిచ్డైనా సరే కార్ ఆపుకొని అక్కడ తినేసి వెళ్తున్నాడు ఒక సెల్ఫీ దిగి అంటే వాళ్ళ రెస్టారెంట్లో ఎంత ఇంటీరియర్ పెట్టినా వచ్చి చావట్ల సో పీపుల్ వాళ్ళకు కూడా మండింది అంతరి టార్గెట్ కుమారి అంటే అయిపోయేసరికి ఒకరోజు ఇక అప్పటికే ఆవిడ విభత్సమైన పాపులర్ సంపాదించుకుంది లాస్ట్ ఆ సందీప్ కృష్ణ వచ్చిన రెండు రోజులకి ఇది అయింది ఆ పాపులారిటీ ఎక్కడికో వెళ్ళిపోయేసరికి ఇక ఆమె మద్దతుదారులందరూ కూడా వచ్చి అయ్యో కుమారి అంటే అయ్యో కుమారి అంటే కుమారి అంటే బిజినెస్ ఆగిపోయింది కుమారి అంటే తెరిచింది కుమారి అంటే వచ్చింది కుమారి అంటే నవ్వింది అన్నీ వింతే వీళ్ళకి సో ఆ బిజినెస్ ఆగిపోయింది అనగానే రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఆయన ఎందుకు స్పందించాల్సి వచ్చింది అంటే అప్పుడప్పుడే మహాలక్ష్మి పథకము ఆడోళ్ళకి ఈ పథకము ఫ్రీ బస్సు ఇవన్నీ పెడుతున్నాడు నిన్న కాక మొన్న గ్యాస్ సిలిండర్లు కూడా అనౌన్స్ చేశాడు ఇవన్నీ చేసిన తర్వాత తెల్లారేసరికే ఈ ప్రాబ్లం వచ్చింది ఒక మహిళకి అన్యాయం జరిగింది పైగా చిన్న పరిశ్రమ రోడ్డు పక్కన ఏదో అమ్ముకుంటుంది మనం ఈ టైంలో స్పందిస్తే మంచి మైలేజ్కి మైలేజ్ అన్నీ బాగానే ఉంటాయి పైగా ఆమె లైమ్ లైట్లో ఉంది అనుకుని ఆయన స్పందించాడు అది కాస్త బెడిసి కొట్టింది ఏమైంది అంటే అంతకు ముందు నుంచి ఇప్పుడు ఆయన ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ప్రజాభవన్ అన్నాడు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి చావండి మీ వినతి పత్రాలు అన్నీ తీసుకొస్తాను నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్పాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఉల్టా వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నా తిరుగుతున్నా వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పేసి తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేశారు అక్కడికి ప్రజాభవన్కి వెళ్తే స్పందించని రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ దగ్గరికి వెళ్తే స్పందిస్తాడని వీళ్ళందరూ అక్కడికి వచ్చి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు యాక్చువల్గా మనకు ధర్నా చౌక ఒకటి ఏడ్చింది ఇందిరా పార్క్ దగ్గర ఎవడైనా దన్నాలు చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు ఏదేచ్చగా ఆ ప్లేస్ వాళ్ళకి అంకితం సో అది వదిలేశారు లేదు అంటే ఏ ప్రగతి భవన్కో లేకపోతే ఇంకే భవన్కో వెళ్ళేసి గొడవలు చేయవచ్చు అదా కూడా కాదు అసెంబ్లీకి వెళ్ళి గొడవలు చేయొచ్చు అవి కూడా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాటి అన్నిటికీ కేంద్ర బిందువు అంటే మోస్ట్లీ ఎవరిని టచ్ చేస్తే సీఎం కూడా దిగి వస్తున్నాడో వాళ్ళది పట్టుకొని కుమారి ఇంటి దగ్గరకు వచ్చారు ఇకపోతే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళందరూ వచ్చేసి మా నిరుద్యోగ సమస్య మా ఫార్టీ వన్ జీవో విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాళ్ళ సమస్యలు ఇంత రాసుకొని వచ్చారు అంటే కరోనా టైం ఫార్టీ సిక్స్ జీవో ఏంటంటే కరోనా టైంలో ఫీజులు వసూలు చేయదు జస్ట్ ట్యూషన్ ఫీజు మాత్రం వసూలు చేయాలి ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత ఏదో మీ అందరినీ అదేంటిది డెవలప్ చేస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని అప్పుడు కేసీఆర్ ఏదో పెట్టాడు దా ఇప్పటిదాకా అమలు పరచలా పైగా సీఎం కూడా మారాల్సి వచ్చింది వీళ్ళు ఎంత అరిచినా పెట్టినా అక్కడ ఎవరు పట్టించుకోవట్లే ప్రగతి భవన్లో ప్రజాభవన్లో ఎక్కడ చూసినా అసెంబ్లీలో ఎవరు పట్టించుకోవట్లేదు సో దానికని చెప్పేసి నిన్నగాక మొన్న స్పందించాడు పైగా రేవంత్ రెడ్డి నేను అక్కడికి వచ్చి రుచి చూస్తాను నీ చికెన్ లెగ్ తింటాను అన్నాడు అది బాగా గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు ఆయన ఈరోజు వస్తాడో రేపు వస్తాడో అని చెప్పి అక్కడే ఇంకో టెంట్ వేసుకొని బాగా వేసుకొని కూర్చున్నారనమాట సీఎం గారు రాగానే మాట్లాడదామని ఇక్కడ ఈమె బిజినెస్ ఆగిపోయింది అమ్మ తల్లి నువ్వు కొంచెం మాకు మద్దతు బలకంటే బాబు నీ వల్ల మాకు బిజినెస్ అంత దెబ్బతింటుంది అంటే మా బతుకులే పోయాయి నీ బిజినెస్ వాళ్ళు ఎక్కని వీళ్ళు నా అంతా పోతుందని ఆవిడ మొన్న ఏమో అతి పబ్లిసిటీ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది తర్వాత జనాలు ఎక్కువ వచ్చి ట్రాఫిక్స్ ఇబ్బంది ఇబ్బంది ఆ తర్వాత రెండు రోజులు పెట్టాలా పాపం తెరవాలా ఇప్పుడు నిన్ననే తెరిచింది ఇప్పుడు తెల్లారితే మళ్ళీ నిరుద్యోగులు వచ్చారు ఇది ఇట్లాగే సాగితే ఇప్పుడు ఆ ధర్నా సోకి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా రేపటి రోజు ఇంకొకరు వీళ్ళని చూసి ఇంకొకరు వచ్చి వాళ్ళని చూసి ఇంకొకరు వచ్చి అంటే వినతి పత్రాలు చేసే వాళ్ళందరూ అంటే లైక్ ఎవరైనా కావచ్చు మహిళా సమస్యలో శిశు సంక్షేమ శాఖ లేకపోతే అంగన్వాడీలో లేకపోతే ఆశా వర్కర్లో హూ ఎవర్ ఇట్ ఈస్ అందరు అక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఆ బిజినెస్గా పోయిందా ఇప్పుడు హైటెక్ సిట్ ఆ స్పాట్ ఎలా ఉందంటే ఇంకో ధర్నా చాక్ రెడీ అయ్యేలాగా ఉందనమాట సో ప్రజాభవన్లో కనుక సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళందరూ ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ ఇప్పుడు వీలు చేసిన ఇదేంటంటే సరే వాళ్ళకి సమస్య ఉంటే ఉండింది ఆమె ఒక రోడ్ సైడ్ చిన్న పరిశ్రమ ఏదో నడుపుకుంటుంది ఆమె మాట ఎవరింటే నీకెందుకు ఆమెలాగా నువ్వు పాపులర్ అవ్వు నేను ఎవడొద్దు అన్నాడు నీకు సత్తా ఉంటుంది ఆయన జాబ్ లేని ఇప్పుడు కాదు కదా రేవంత్ రెడ్డి వచ్చింది జస్ట్ టూ మంత్స్ కంప్లీట్ అవుతుంది థర్డ్ మంత్ స్టార్ట్ ఆయన ఇచ్చిన గ్యారంటీలే ఒకటొకటి చేయడానికి ఇంతకు ముందు మరి బిఆర్ఎస్ హయాంలో ఎప్పుడు ఎందుకు నిరుద్యోగులు ఏం మాట్లాడలేదు కదా అప్పుడు ఆ హయాంలో చేయలేనిటువంటి నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఇమీడియట్ గా చేయండి అని అంటే ఏదైనా టైం పడుతుంది సో అక్కడే అక్కడ పాయింట్ పాయింట్కి వచ్చావు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే యాక్చువల్ గా వీళ్ళంతా నిరుద్యోగ సమస్యలు ఫార్టీ సిక్స్ కోసం రాల రేవంత్ రెడ్డిని పోక్ చేయడానికి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళే కావాలని వీళ్ళంతా ఎగేసి ఇక్కడికి పంపారు వాళ్ళకి సమస్యలు లేవు ఏమీ లేవు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం పేడ్ ఆర్టిస్టులు మాత్రమే అందరు కూడా జీరో ఆర్టిస్టులు పైగా వీళ్ళు రావడం ఆ కుమారి యాంటి బిజినెస్ని దెబ్బతీయడానికి అయిందే తప్పితే అక్కడ వీళ్ళకి ఒరిగిందే ఉండదు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో వీళ్ళని రెచ్చగొట్ట అక్కడికి వెళ్ళండి అదే దొబ్బలే ఉంది టైంకి మీరు ఇలా చేస్తే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అని చెప్పగానే వచ్చారు సో ఇప్పుడు ఈవెన్ ఒక డైలాగ్ కూడా ఒక చిన్న రీలు నేను చూసాను ఇక్కడ మా బతుకులు అంటే గిరాకంతా పోతుంది అంటే బిజినెస్ పోతుంది అని చెప్పి కుమారి అండి అంటే మా బతుకులు పోతున్నాయన్నారు మరి ఇదే కొంత గత కొన్ని సంవత్సరాలుగా ఏమైపోయింది అని చెప్పేసి అని కొంతమంది ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆవిధ కూడా బతికే కదా బతికి ఆ రోడ్ సైడ్ బిజినెస్ పెట్టుకుని బతుకుతున్నారు అన్ని లక్షలు వచ్చి బాగుంటాయి ఆవిడ ఎందుకు అంత చిన్నగానే పెట్టుకుంటారు ఏదో చిన్న హోటల్ సైజ్ ఆమె పాపులర్ అయింది ఆమె దగ్గరికి సీఎం వచ్చాడు అంటే నువ్వు కూడా ఏదో పాపులర్ నీ కూడా వస్తాడు అంటే వస్తారని అధికారికంగా మనకేమీ రాలేదు కదా జస్ట్ ఆమె బిజినెస్ రీస్టార్ట్ చేయండి అన్నట్టుగా ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా అన్నారే తప్ప వస్తాను తింటాను చెప్పాడు 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 నీ దగ్గరకు వచ్చి ఒకసారి రుచి చూస్తానని చెప్తే ఆవిడ కూడా రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకు నచ్చినవన్నీ వండి పెడతానని చెప్పింది అంటే అది ఎప్పుడన్నా జరగచ్చు రీసెంట్ అని కూడా లేదు రావాలని లేదు అది అట్లీస్ట్ నామకే వాస్త కూడా చెప్పుడు ఏదన్నా పుషప్ ఇవ్వడం కోసం పుషప్ కోసం చెప్పొచ్చు తప్పలేదు సో కొంచెం ఈ రకంగా ఆంటీని టార్గెట్ చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు కావాలనేది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగా కూడా అన్నట్టుగా మీరు అన్నట్లు కూడా చాలా మంది చెప్తున్నారు కుమారి అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది బపం సో ఆవిడ ఫేస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది సో పక్క బిజినెస్ పోయి ఉన్న బిజినెస్ని ఈ రకంగా మళ్ళీ నెగిటివ్ టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా హోప్ సో వెరీ సూన్ కుమారి అంటే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్